ముందు నేను ఒకటి చెప్పాలి, నేను నీ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. నేను నీది 17 ఇంటర్వ్యూస్ చూశాను. ఓకే, నాకు చాలా ఇష్టం. మోర్ దెన్ ఇండస్ట్రీకి వచ్చి 56 ఇయర్స్ అయినా కానీ 56 ఇయర్స్ నువ్వు అంటే కానీ నాకు తెలియట్లేదు నాయన. చాలామందిని చూసాం పెళ్ళి అయిపోయిన తర్వాత ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయాలండి, పిల్లలు పుట్టారండి వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలండి. మీకు ఎలా బ్యాలెన్స్ చేయగలిగేది ఇన్ని ఇయర్స్ నుంచి? అసలు ఇప్పుడు నువ్వు అయినా అంతే, తనైనా అంతే, తనైనా అంతే. ఎందుకు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అది ఏమని చెప్పంటుంది అన్నా, లేకపోతే ఎస్కేప్ లవ్ అని చెప్తా? ఫస్ట్ మీరే ప్రేమలో పడ్డారా, శివగారు ప్రేమలో పడ్డారా? దుకానే లేదురా, నా దుకాణాలు ఎప్పుడు పెట్టలేదు, పెట్టను. నిన్ను పెట్టినావను. సో తాత ఎన్నో సొలిట్రిక్ అదేదో నరిందిట్రిక్ పొట్టోడికి బొట్టడు తెలియదు అట్లా అంటారు కదా, గంటలో నీళ్ళు వచ్చి తుడుచుకోకుండా చెప్తా. ఇప్పటికి ఆ జర్నీ అనేది డే వన్ ఎలా స్టార్ట్ అయిందో ఆయన అండర్స్టాండింగ్ ఎలానే ఉంటుందమ్మా? కొత్తగా నువ్వు ఏంటి బాగానే వెళ్తుంది కదా, నువ్వు చెప్తే డౌట్లు వస్తున్నాయిరా. ఏంది నీ గాల్ ఏంది అసలు, ఏంటి విడాకులు ఏమైనా తీసుకోమంటావా చెప్పు. ప్రతి పాత్రలోకి అలా పరకాయ ప్రవేశం చేస్తారు కదా, ఎవరు మీకు ఇన్స్పిరేట్? నువ్వు దీపావళి పండుగ ఇవాళే పెట్టేటట్టున్నావు నాకు. మహానటిలో యాజ్ ఇట్ ఈస్గా ఆమె నిజ జీవితం ఇలానే ఉంటుందని కొంతమంది చెప్పారు, కొంతమంది పాత యాక్ట్రెస్ ఆమెతో వర్క్ చేసిన వాళ్ళు, ఆమెతో జర్నీ చేసిన వాళ్ళు దాంట్లో చాలా వరకు తప్పు చూపించారని కూడా చెప్పారు. ఇంకా నేను దానికోసం డిస్కషనే వేస్ట్ కదా. అంటే సినిమాలో చూపించారు కదా లాస్ట్ డేస్ లో టీ నగర్ ఒక చిన్న ఇంటికి వెళ్ళిపోయారు. వాస్తవం అసలు అలా చూడకూడదమ్మా. మెడలో నగలు కూడా తీసిచ్చిన రోజులు ఉన్నాయంట. ఓకే, ఎందుకు ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు అన్నది ఉందిగా, కొంచెం కలర్ రాసేస్తాను. అదే మీరు ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు కదమ్మా. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రీడింగ్? లేదు, మధ్యలో నేను ఒక న్యూస్ చూశాను. ఎవరది? కొన్ని అప్పులు అయ్యాయి తులసి గారు. ఎవడాడు చెప్పినవాడు? నువ్వు చచ్చే పట్టరాడిని చూస్తా. చూశాను నేను. చేస్తారనుకుంటా నాన్నగారితో కూడా మళ్ళీ హీరోయిన్ సంపాదించినంత రెమ్యునరేషన్ సంపాదిస్తున్నారు ఇప్పుడు మీరు. అని నువ్వు ఫిక్స్ అయ్యావు, ఇచ్చేవాడెవడు? ఐటీ వాడు ముందు వచ్చేస్తాడు. పొద్దున ఒక అబ్బాయి అడిగాడు ఈ మాట, నువ్వు అడిగావు దగ్గావు కదా, వస్తాడు తప్పకుండా. నిజంగా మీ గురించి తెలుసుకోవాలి అంటే ఒకరోజు సరిపోయేది ఇట్లా కనిపించట్లేదు నాకు. తప్పకుండా పార్ట్ టూకి మీరు ఛానల్కి వస్తారు. ఎలా కమిట్ చేస్తున్నాడు చూసాడు ఈ పిల్లోడు, మామూలు పిల్లోడు కాదండి చెప్తున్నాను, త్వరలో హీరో అవుతాడు ఈ పిల్లోడు చెప్తున్నాను, రాసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. సో ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే, నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయడంలో తనకు ఎవరో రారు పోటీ. కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏమాత్రం మారలేదు. ఇప్పటికే అర్థమై ఉంటుంది, మోర్ దెన్ ఇండస్ట్రీకి వచ్చి 56 ఇయర్స్ అయినా కానీ 700 పైన పిక్చర్స్ చేసినా కానీ ఇప్పటికి కూడా సినిమాలలో ఆమె కనిపించారు అంటే యా, ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ టచింగ్. అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి ఒక మనిషి, అలాంటి ఒక నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకోవచ్చు అమ్మతనానికి కూడా. సీజ్ అనేది దాని గ్రేట్ యాక్ట్రెస్ తులసి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ అమ్మా. హాయ్ నానా. వా, ఇవన్నీ నా గురించి ఇంత అందంగా చెప్పి పడిపోయాను నేను, ఏం చేయమంటావు నన్న? ఏం చేయొద్దు, ఇంటర్వ్యూలో ఈరోజు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్పించాలి. ఓకే డన్, అలాగే. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అమ్మా. ఎందుకంటే స్క్రీన్ మీద మిమ్మల్ని చూసి ఏడ్చిన రోజులు అందరూ, మాలాంటి ఏజ్ గ్రూప్ కూడా. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఇచ్చారంటే దాంట్లో పరకాయ ప్రవేశం చేసి ఒక అమ్మ పాత్ర అయినా ఒక వదిన పాత్ర అయినా ఏ పాత్ర అయినా చేయగల కెపాసిటీ ఉన్న ఇప్పుడున్న యాక్ట్రెస్లలో ఫస్ట్ మీ పేరు ఎప్పుడు వినపడుతూనే ఉంటుంది. ఈ 56 ఇయర్స్ జర్నీ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎక్కడ చైల్డ్ ఆర్టిస్ట్, ఎక్కడ తులసి ఒక హీరోయిన్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇప్పుడు ఒక అమ్మ, ఎలా అనిపిస్తుంది అమ్మా? ముందు నేను ఒకటి చెప్పాలి, నేను నీ ఫ్యాన్. నేను నీది 17 ఇంటర్వ్యూస్ చూశాను. ఓకే, నాకు నచ్చినవి వేరు కోరి చూసుకున్నాను, నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. చల్లగా ఉండు నాన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం, 56 ఇయర్స్ నువ్వు అంటే కానీ నాకు తెలియట్లేదు నాయన. అప్పుడు ఆ శంకరావరణం ఆ చిన్నప్పటి నుంచి చేసి ఆ పాపలాగే ఉండిపోవడం వల్ల మెంటల్లీ కూడా మెచ్యూర్డ్ కాదు నేను. సో ఎదగడం లేక
పోవడం వల్ల ఆ పాపలాగా ఉండిపోవడం నాకు ప్లస్ అయిపోయింది. 56 ఏళ్ళు అన్నది నంబర్ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడు అంటారు కదా ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అని, అది నాకు ఇప్పుడు కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇన్ని రోజులు అంత తెలిసేది కాదు. ఇంత ప్రయాణం జరిగింది లైఫ్లో, ఇవన్నీ నాకు అసలు తిరిగి చూసేది ఎప్పుడు లేదు. నేను అయిపోయింది కదా, ఇంకా చూసేం చేస్తాం, వెనకాలని అయిపోయింది, ఇప్పుడు ఈ ముందుది నాకంటే అది సక్సెస్ఫుల్ జర్నీ కదా. ఇంకా అది ఏదైనా కానీ నాన్న అయిపోయింది కదా, ఇంకా దాన్ని నేను ఏం చేయలేను కదమ్మా. రబ్బర్ పెట్టి తుడిచి లేదు లేదు మళ్ళీ రాసుకుందాం అని లేదు, అయిపోయింది. ఇంకా జరిగేది ఇప్పుడు ఇది. బట్ ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే టాలెంటెడ్ యూత్, అందుకే నేను చెప్పాను ఇంటర్వ్యూస్ కూడా చూశాను అన్నది, అది ఒక పెద్ద పని. ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్, యూనో, అంత ఈజీ కాదు క్వశ్చన్స్ అడగడం. వాళ్ళు ఎలా క్వశ్చన్ చేస్తున్నాడు అన్నది కూడా ఒక ఆర్ట్. ఓకే, అది అందరికీ రాదు. సో మీలాంటి యూత్ని చూసినప్పుడు ఇప్పుడు నా ఐ ఫీల్ మన పిల్లలు కదా, బాగుంది కదా అన్నప్పుడు ఇంకా నాకు ఏజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే మన పిల్లలకి మన నేను ఎనర్జెటిక్గా ఉండాలి కదా తల్లి. నేను నా నీరసంగా ఉందరా ఏదో చేయడం అంటే ఈ పిల్లలు ఎలా ఉంటారు? సో తల్లి అలా నుంచి ఉంటాయి కదా. సో ఆ ఎనర్జీ నాకు వచ్చేది ఫ్రమ్ ఆల్ ద మై ఫ్యాన్స్, మై యూత్, మై నా సరౌండింగ్స్లో ఉన్న నా ఈ ఎనర్జీని అలా పట్టేసుకుని. ఓకే, సో నాకు ఒక చిన్న డౌట్ అమ్మా, ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులకి చాలా ఇబ్బంది ఒక యాక్ట్రెస్గా వర్క్ చేయాలి స్క్రీన్ మీద అండ్ ఆఫ్ స్క్రీన్ ఇంట్లో ఫ్యామిలీలో ఒక అమ్మగా, ఒక భార్యగా, ఒక కోడలిగా ఎన్నో పాత్రలు చేయాల్సి వస్తుంది. బట్ ఇన్ని ఇయర్స్ నుంచి బ్యాలెన్స్డ్గా ఎక్కడ తొనకుండా అంటే తులసి అంటారు ఇక్కడ. అండ్ చాలామందిని చూసాం పెళ్ళి అయిపోయిన తర్వాత ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయాలండి, పిల్లలు పుట్టారండి వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలండి, ఇంట్లో వద్దన్నారు లేకపోతే కుదరలేదు ఇవన్నీ ఆపేస్తారు. మీకు ఎలా బ్యాలెన్స్ చేయగలిగేది ఇన్ని ఇయర్స్ నుంచి? అసలుకి అదే బ్యాలెన్స్ చేసేసుకుందండి. దారి లేదు. ఏంటంటే ఇప్పుడు ఇబ్బంది అన్నది మనం పడితే కదా నాన్న, మనం దానికి పేరు పెడితే కదమ్మా. అది కాదు అన్నప్పుడు ప్రతిదీ నచ్చుతుంది కదా. సో ఎన్ని ఏది ఇష్టపడి చేస్తామో మనం అదంతా బ్రహ్మాండంగా ఉంటుంది కదా నాన్న. ఇప్పుడు నువ్వైనా అంతే, తనైనా అంతే, తనైనా అంతే. సో ఆ ఇది నేను నాలో ఎప్పుడూ ఇన్వైట్ చేసుకున్నాను. ప్లస్ నేనేమి చేసుకోలేదు, వచ్చింది బ్రహ్మాండంగా హ్యాపీగా ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఓకే, ఏదన్నా కానీ అది ఇప్పుడు తింటావా, ఇది ఇది హాయిగా వండుకొని చక్కగా తిను, నువ్వు తినేప్పుడు ఉన్నా నీకు అనిపిస్తుందా, నీకు ఉందా నీ దగ్గర పెట్టు, అప్పు చేసి పెట్టు, ఇవన్నీ మనకేం చెప్పి ఇలా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా నాకు చిన్నయ్యే చాలా పెద్ద విషయాలుగా మారి పెద్ద సంతోషాన్ని ఇచ్చింది అది. సో అందుకు నేను బ్యాలెన్స్ చేయడము ఇవన్నీ యాక్చువల్లీ చెప్పాలన్న నాకు రాదు. నేను చాలా సింపుల్ పర్సను, నాకేంటంటే కాంప్లికేటెడ్గా నేను మాట్లాడలేను లేకపోతే పెద్దగా ఆలోచించి అలా చేయలేను. నేను ఇంతే ఇంతేనా, ఇది చిన్న స్మాల్ థింగ్, ఆ చిన్న చిన్న విషయాలు చాలా అందంగా జరిగిపోయినాయి నా లైఫ్లో. అది జరిగినప్పుడు అనిపించింది ఓహో ఓకే, ఇది తులసి చేసినప్పుడు ఇలా చేసింది, లేకపోతే ఎక్స్వైజెడ్ పెట్టుకుందాం చేసినప్పుడు ఇలా చేసింది, దాని రిజల్ట్ ఒకటి ఉంటుంది చూసావా, అది తెలియకుండానే అలా వచ్చి చక్కగా దాంతో జాయిన్ అయింది. సో అది ఒక్కటే అలా వెళ్ళిపోతుంది అంతే. సో అప్పుడు ఇలా ఉన్నప్పుడు అమ్మ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది చూడు, ఇంకా ఇలా పెట్టినప్పుడు చాలాసేపు నుంచోదు. సో ఐ ఫెల్ట్ దట్ ఇదే మన తీసుకెళ్తుంది ఇలాగని. ఓకే, కరెక్ట్గానే ఉంది కదా, అన్నీ బాగుంది కదా, నువ్వు అన్నట్టు ఫ్యామిలీ లైఫ్ అమ్మని తల్లిగా కూతురుగా ఒక చెల్లిగా మా అన్నయ్యకి చాలా ఇష్టం మా అన్నయ్య అంటే. సో వాళ్ళందరూ ఏం నేర్పించారో అది పాటిస్తూ ఇలా వెళ్తున్నప్పుడు బ్యాలెన్స్ కరెక్ట్గా వెళ్తుంది. అది దేవుడిచ్చిన గిఫ్ట్ కదా, అసలుకి ఎవరికి కుదురుతుంది అట్లా, మహాభాగ్యం అని చెప్పాలి నాయన. ఇప్పుడు మామూలుగా అందరికీ భోజనం పెట్టిస్తారు, నాకు భోజనంతో పాటు 2 స్వీట్లు, ఏ అదిగో అది 2 పువ్వులు కూడా తీసుకో, ముత్తైదిగా ఉండు, ఇలా చెప్పినప్పుడు ఇంకా ఇంకేం కావాలి నాయన, చాలమ్మా బంగారు తండ్రి, ఇది జీవితం బ్రహ్మాండంగా ఉంది అని నేను చెప్పుకో నాన్న. నువ్వు అందరూ అన్ని కొరతలు చూపడమే చూసావు మనం. నేను బాగున్నాను చెప్తే దిష్టి తగులుద్దని చెప్పరు చాలా మంది, జెలస్ ఉంటుంది, దిష్టి తగులుద్ది అమ్మో చెప్పకూడదు అని. అది నేను తప్పనే అనుకుంటున్నాను, అంటే వాళ్ళ విధంలో అది కరెక్ట్, బట్ ఫర్ మీ ఇట్స్ నాట్ సూటింగ్. నేను బాగున్నాను అని చెప్పి చూడు, ఇంకా బాగుంటుంది. ఓకే, అంతేకాదు నాన్న, ఏదైనా కూడా అందుకే మంచిది మాట్లాడు అని నేర్పించారు మనకి మన తల్లిదండ్రులు. ఎందుకు చెప్పు, ఆ మంచే మంచి అవ్వాలి, ఇంకా మంచిది అవుతుంది, నువ్వు ఎదిగే కొద్ది ఇది ఎదుగుతుందిగా, డెఫినెట్గా. అంతేకాదు నాయనా,